ఒరే జోకర్ గాడు వచ్చాడురా. హాయ్. ఆ టైప్ ఏందిరా? బాగున్నారా? నువ్వా? ఏంటి నేను మీకు తెలుసా? నేను నీకు తెలుసా? మీరు తెలియపోవడమేంటి సార్, పెళ్ళికొడుకు కదా మిస్టర్ దొరబాబు. అబో, మిమ్మల్ని కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. పొగడతల హ్యాపీ పాయింట్ కు వచ్చి. మీకేమైనా పాలసీలు ఉన్నాయా భయ్యా? ఓ పాలసీ ఉంది. ఏంటా పాలసీ? ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోకూడదనే పాలసీ. ఒక్క పది నిమిషాలు నాకు టైం ఇస్తే మీ పాలసీ రాంగ్ అని నేను ప్రూవ్ చేస్తా. నీకు పది నిమిషాలు కాదు, 11 నిమిషాలు ఇస్తా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే. మీరు చూడటానికి చాలా హ్యాండ్సమ్ గా, హెల్తీగా, స్మార్ట్ గా ఉన్నారు. కానీ నిజంగా నేను హ్యాండ్సమ్ గా, హెల్దీగా, స్మార్ట్ గా ఉన్నానంటావా? నేను ఎందుకు వచ్చింది ఆ డౌట్? అబ్బో, కొడతారే సార్! మరి నన్ను మీసం తీసేసిన ముళ్ళపంది కోటి వేసుకున్న కోతి అంటారేంద్రా పబ్లిక్కు? నాడేలా వీడికి ఎలా తెలిసిందబ్బా? చెప్పు. ఎవడన్నాడండి? నేనే అన్నాను సార్. అయినా మీరెప్పుడన్నారు? అబ్బో, నేను అన్నప్పుడు మీరు ఉంటారు సార్. ఇప్పుడు చెప్పరా, ముళ్ళపందికి కోతికి ఎవడన్నా ఇన్సూరెన్స్ పాలసీలు ఇస్తారా? అమ్మో, వెంటనే ఇక్కడ నుంచి జంప్ అయిపోతే రూమ్ అంతా కంప్ అయిపోతుంది. అరే, నువ్వు ఈ రూమ్ లోకి ఎంటర్ అయినప్పుడే కంప్ అయిపోయిందిరా నీ లైఫ్. నేను లోపల అనుకుంది మీకు బయటికి ఎలా తెలుస్తుంది భయ్యా? బయటికి అనేసి ఉంటాను భయ్యా, నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి రా, కూర్చో. ఎక్కడికైనా భయ్యా? అదే, ఎక్కడికి? ఎక్కడికైనా వెళ్ళి అమ్ముకుంటాను భయ్యా, కుదరకపోతే అడుక్కు తింటాను భయ్యా. మరి నా పాలసీ? బెస్ట్ పాలసీ భయ్యా. నీ పాలసీ? తూ వేస్ట్ పాలసీ భయ్యా. నువ్వు అంటే వెళ్ళిపోతాను భయ్యా. అనకపోతే పారిపోతాను భయ్యా. జోకర్ తో ఆట అయిపోయింది, వీడికి తడిసిపోయింది. ముస్టోడికి మిస్ ఇండియా దొరికితే ఇలానే కళ్ళు నెత్తికెక్కుతాయి. కొండ చిలువకి కొండ ముచ్చుకి పుట్టిన ఖడ్గమృగంలా ఉన్నాడు. నా మార్కెటింగ్ సెన్స్ తప్పినా నా సిక్స్త్ సెన్స్ తప్పదు. ఎందుకో అనిపిస్తుంది ఈ పెళ్ళి జరగదని. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాతో ఆడుకోవాలనుకున్నావు కదే, నాటేంటో చూపిస్తా. రావే, ఏదో పెళ్లి కొడుకు గెటప్ లో ఉన్నాడు, పద్ధతిగా కనపడుతున్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని డీసెంట్ గా ట్రై చేశా, ఒరిజినల్ లోపల ఇంకలాగే ఉంది. దాన్ని గాని గెలికితే దించో. నేను మాట్లాడుతుంటే నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదని కాళ్ళు ఏళ్ళు పని చేశాయి అనుకో. నా ఎళ్లతో పిసికెత్తా. పంచులతో భయపడే బాడీ కాదన్నా, ఒక్కసారి పంచ పైకెత్తి ఒక్క పంచిస్తే బాడీ అంతా పటా పంచలైపోవాలి. పంచ అదిరిందిరా. అక్కడ పంచ ఊడిందన్నా.